హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా, అయితే దీనికి సంబంధించి వాటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట రీసెంట్గా. ఓకేనా, ఈ వాటర్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాటర్ లిస్ట్లో మీ నేమ్ ఉంటేనే మీరైతే ఓటు వేయగలుగుతారు, లేదంటే వేయలేరు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాటర్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ వాటర్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడైతే చూపిస్తాను. ఓకే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసే సర్చ్ బార్లో సిఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఓకే ఈ విధంగా టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు సిఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పేసి ఒక లింక్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, జూమ్ చేసుకోండి ఈ విధంగా. మొబైల్ అయితే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్లు అయితే పెట్టుకోండి మొబైల్ ఫోన్ని. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది. అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అలాగే కౌన్సిల్ కాన్స్టిట్యూన్స్ అని చెప్పేసి అయితే అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాక ఇక్కడ చూడండి డ్రాఫ్ట్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ అనేది చూడండి. అక్కడ స్టేట్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఇలా ట్యాప్ చేస్తుంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, దీనిపైన ఇలా ట్యాప్ చేస్తారంటే కనుక మీరు చూస్ చేసుకున్న జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పాలకొండ, కురుపాం, పార్వతీపురం అండ్ సారూర్ అని చెప్పేసి అయితే 4 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి పార్వతీపురం మండల డిస్ట్రిక్ట్లో. అయితే మీ కాన్స్టిట్యూన్సీ అనేది చూస్ చేసుకోండి. చూ సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన ఇలా ట్యాప్ చేసి లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఓకే, తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. వాటర్ లిస్ట్ అనేది లాంగ్వేజ్, వాటర్ లిస్ట్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ వచ్చేసి క్యాప్చ అని ఎంటర్ చేయాలి. కాన్స్టిట్యూన్సీ పార్వతీపురం పెట్టాను, సారీ పాల్కొండ. ఈ విధంగా క్లిక్ చేసుకున్నాక ఓకే ఈ విధంగా చూస్ చేసుకున్నాక ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మీ విలేజ్ నేమ్ అయితే సెర్చ్ చేసేసండి. లేదంటే మీరు ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది ఇలా. అందుకని చెప్పేసి డైరెక్ట్ మీ విలేజ్ నేమ్ ఏదైతే ఉందో ఇలా జస్ట్ ఇలా సెర్చ్ చేయండి. చూడొచ్చు చలివేంద్ర అని కొట్టగానే ఇక్కడ 2028 అండ్ 2029 ఓకే 2 పార్ట్స్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 వాటర్ లిస్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ 228 అలాగే 2 భాగాలు 228 229 అని చెప్పేసి ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింబల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక డౌన్లోడ్ అయిపోతుంది. లోడింగ్ తీసుకుంటుంది, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది తల్లి, మళ్ళీ డౌన్లోడ్ అయ్యానని అడుగుతుంది. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి చూస్తాను, మినిమైజ్ చేసేసి. డాక్యుమెంట్స్లోకి వెళ్తే కనుక ఓకే మీకు ఇక్కడ చూడొచ్చు టోటల్గా మనకు వచ్చేసి 979 వాటర్స్ ఉన్నారనమాట. ఇది ఫస్ట్ 2 పార్ట్స్ అనమాట. ఈ ఫస్ట్ వాటర్ లిస్ట్లో 978 టోటల్గా అయితే 978 ఓట్స్ ఉన్నాయి అనమాట. టోటల్ ఇక్కడ చూడొచ్చు పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది కూడా చూపిస్తారు. ఇది కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తూ వస్తే చూడొచ్చు ఇక్కడ ఈ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడైతే మీకు షో చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఓకేనా, 1 out of 42 ఓకేనా, అదన్నమాట. మీరు ఈ విధంగా అయితే మీ వాటర్ లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఓకేనా, అదే చెక్ చేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే మనకి అఫీషియల్ ఇంకోటి అయితే రిలీజ్ చేస్తారు, అప్డేట్ చేసి జనవరి 22న ఇంకొక లిస్ట్ అయితే అఫీషియల్గా అప్డేట్ చేసి పంపిస్తారు. ఎందుకంటే చాలామంది ఓటర్ ఐడి కోసం కొత్తగా అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళది కూడా యాడ్ చేస్తారనమాట. అది అప్డేట్ చేసి మనకి జనవరి 22 అనుకుంటాను, 22న ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అందులో మేబీ ఉండొచ్చు మీ నేమ్. ఇప్పుడు ఎవరిది ఇన్ కేసు లేకపోతే కనుక నేమో చింతించకండి, ఎందుకంటే నెక్స్ట్ 22న ఇంకొక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, అందులో ఉంటుంది అన్నమాట. ఓకేనా, అదన్నమాట. ఈ లిస్ట్లో మీ నేమ్ ఉంటేనే మీరు ఓటు వేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.